హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా ఓన్లీ క్రియేషన్స్ నేను మీ గౌరీ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఆ బనానా పీల్స్ తోని లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలి అని తెలుసుకుందాం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ప్లాంట్స్ కి చాలా బాగా యూస్ అవుతుందండి చాలా బూస్ట్ అప్ ఇస్తుంది సో ఆ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సరేనండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను కొన్ని బనానా పీల్స్ తీసుకున్నానండి నేనైతే ఈ పీల్స్ ని డ్రై చేసేస్తున్నాను హ్యాండ్ లో పెట్టేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ అవ్వాలి కదా ఇలా డ్రై గా ఉన్నవైనా పర్వాలేదు లేదంటే ఇలా ఫ్రెష్ గా బనానాకి తీసుకునే పీల్ అయినా పర్వాలేదు ఏదైనా మనకు పర్లేదు సో ఇప్పుడు మనం ఈ బనానా పీల్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పీల్స్ అన్ని ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకున్న బనానా పీల్స్ అన్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా ఫ్రెష్ అయినా పర్వాలేదు చూడండి ఫ్రెష్ అయినా సరే ఇలాగా తీసి మనం వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఈ ముక్కలన్నిటిని మనం ఒక జార్ లో వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఒక జార్ లో వేసుకొని చూడండి ఇలా జార్ లో వేసుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి ఇవిలాగా ములిగేలాగా వాటర్ వేసుకున్నాక వీటిని ఒక 1 వీక్ నుంచి 10 డేస్ పాటు మనం స్టోర్ చేసుకోవాలి ఇలా ఒక లిడ్ పెట్టేసుకోవాలి ఎందుకు అంటే ఈ లిడ్ పెట్టుకోకపోతే ఇందులోకి పురుగులు వచ్చేస్తాయండి హౌస్ ఫ్లైస్ అండ్ మస్కిటోస్ ఇందులో ఎగ్స్ పెట్టేసి వాటి లార్వాలు ఇందులో తయారైపోతాయి కాబట్టి మనం ఇలా లిడ్ పెట్టుకోవాలి 1 వీక్ నుంచి 10 డేస్ ఉంచుకోవచ్చు ఇంకా మీకు టైం ఉంది అంటే మీరు ఒక 14 డేస్ కూడా దీన్ని ఉంచుకోవచ్చు మీకు ఎప్పుడెప్పుడు మీకు బనానా పీల్స్ ఉంటే ఇలా జార్స్ లో ఇలా వాటర్ వేసి ఇలా స్టోర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే మీకు ఈ ఫెర్టిలైజర్ అనేది రెడీ అయిపోతూ ఉంటుందండి ఈ ఫెర్టిలైజర్ ని మనం మొక్కల మొదల్లో వేసుకుంటే సరిపోతుంది ఈ ఫెర్టిలైజర్ డైరెక్ట్ గానే వేసేసుకోవచ్చండి అంటే ఈ ఫెర్టిలైజర్ మనం 1% తీసుకుంటే ఒక కప్ ఫెర్టిలైజర్ తీసుకుంటే 2 కప్స్ ఆర్ 3 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకొని మనం దాన్ని ఆ మొక్కలకు ఇచ్చుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇలా నానబెట్టడం వల్ల బనానా పీల్స్ లో ఉన్న గుణాలన్నీ ఈ వాటర్ లోకి దిగుతుందండి అందుకే ఇది మన మొక్కలకి చాలా బూస్ట్ అప్ ఇస్తుంది సో ఇలా మనం స్టోర్ చేసుకున్నాక ఆఫ్టర్ 10 డేస్ తర్వాత దీన్ని మనం మొక్కలకి ఇచ్చుకోవాలి అది డైల్యూట్ వాటర్ లో డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవాలండి సో నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నా ఆ 10 డేస్ తర్వాత ఎలా ఉందో మీకు తీసి చూపిస్తాను బనానా పీల్స్ తోని లిక్విడ్ ఫెర్టిలైజర్ ని తయారు చేయడం కోసం ఒక జార్ లో వేసుకున్నాం కదండి 14 డేస్ అయ్యిందండి 14 డేస్ అయ్యాక నేను ఇగోండి జార్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను బనానా పీల్స్ అన్ని అలా కొంచెం డైల్యూట్ అయిపోయి ఉంటుంది దానికి సరిపడా వాటర్ ని తీసుకున్నానండి నేను 1:3 తీసుకుంటున్నాను అంటే ఫెర్టిలైజర్ 1% ఉంటే నేను 3 వంతులు వాటర్ ని తీసుకున్నాను చూడండి మొత్తం అంతా అందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్లాంట్స్ మొదట్లో ఇచ్చుకుంటానండి నేను చూస్తున్నారు కదా 14 డేస్ అయ్యిందండి నేను 14 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూశాను చూసి నేను డైల్యూట్ చేసుకుంటున్నాను వాటర్ లో మీకు అంత టైం లేకపోతే మీరు 3 డేస్ ఆర్ 1 వీక్ లేదా 10 డేస్ ఇలా కూడా వాటిని స్టోర్ చేసి పెట్టుకొని యూస్ చేసుకోవచ్చండి 14 డేస్ అని ఏమీ లేదు అంటే మీ టైం బట్టి మీరు అన్ని ఎక్కువ రోజులు దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను వాటర్ తో డైల్యూట్ చేసుకున్నాను వాటర్ తో డైల్యూట్ చేసుకున్నాక నా టెర్రస్ గార్డెన్ లో ఉన్న ప్రతి ప్లాంట్ కి మొదల్లో ఇచ్చుకుంటున్నానండి నేను డైరెక్ట్ వేసేసుకుంటున్నాను చూడండి ఇలా మొదట్లో అన్ని ప్లాంట్స్ కి ఇచ్చుకోవచ్చండి ఇది మంచి బూస్ట్ అప్ ఇస్తుంది సో నేను నా టెర్రస్ గార్డెన్ లో ఉన్న అన్ని మొక్కలకి వేసుకుంటున్నాను నాకైతే ఈ బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే మొక్కల్లో చాలా బూస్ట్ అప్ ఇస్తుంది సో ఎక్కువ
పువ్వు అనేది కూడా పోస్తుంది. తర్వాత చాలా కాపు కూడా కాస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే స్వయంగా మీరే ట్రై చేసి చూస్తే మీ మొక్కల్లో వచ్చే చేంజెస్ వల్ల మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో, నేనైతే నా టెర్రస్ గార్డెన్లో ఉన్న అన్ని ప్లాంట్స్కి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని వేసుకుంటున్నానండి. ఇది చాలా ఈజీ అండి. ప్రతి వాళ్ళు మన ఇంట్లో మనం దేవుడికి కానీ లేదా ఇంట్లోకి కానీ మనం అట్టిపళ్ళని తెచ్చుకుంటాము. ఆ తొక్కల్ని పడేయకుండా మనం ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్ని చేసుకొని మన మొక్కలకి వేసుకుంటే వేస్ట్ అనేది ఉండదు. తర్వాత ఈజీగా మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కూడా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీరు కూడా మీ టెర్రస్ గార్డెన్ ఉంటే ట్రై చేసి చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.